హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి అరబిక్ క్లాస్ 5, ఈరోజు పార్ట్ 5 వచ్చి వీడియో చేశాను. 1, 2, 3లను అరబ్బీలో ఏమని పిలుస్తారు అనేది 50 వరకు, అంటే 50 వరకు చేశాను. 50 తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, లాంగ్ కాకుండా మీకు కూడా సింపుల్గా ఉంటుంది. నేర్చుకునే దానికి కూడా ఒక్కసారి పట్టి 2 సార్లుగా వీడియో చూడండి. 1 నుంచి 50 వరకు మొత్తం ఒక్కొక్క అక్షరాన్ని ఏమని పిలుస్తారు, 2 నేమని 3 నేమని 4 నేమని అరబ్బీలో పిలుస్తారు అనేది క్లియర్గా నేను చెప్పాను, క్లియర్గా తెలుగులో రాసి పెట్టాను. ప్రతి ఒక్కటి కూడా నీట్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా 4 వీడియోలు చేశాను మన తెలుగులో అయితే ఫలాని వస్తువులను ఏమంటారు, కొన్ని కొన్ని వర్డ్స్ అనేవి ఇంపార్టెంట్వి. వేరే వీడియోలు కూడా ఉన్నాయి మన ఛానల్లో, చూడని వాళ్ళు ఉంటే అవి కూడా చూడండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు చాలా విలువైనవి కువైట్కి వచ్చే వాళ్ళకి ఇవి, అందుకోసమైనా నేను కష్టమైనా కూడా చేసి పెడుతున్నాను ఈ వీడియోస్ అనేవి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా చూస్తుంటే మాత్రం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. లైక్ మాత్రం మర్చిపోతున్నాను ఫ్రెండ్స్, కంపల్సరీగా లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు కూడా. లైక్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియోకు 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నా, 500 లైక్స్ ప్రతి ఒక్కరు లైక్ అనేది కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ వీడియో. మీరు క్లియర్గా వినండి ఫ్రెండ్స్, ఒక్కసారి కాకపోతే 2 సార్లుగా వీడియో చూడండి, క్లియర్గా వినండి. ఓకే, ఇంక స్టార్ట్ చేస్తా చూడండి. వాహెత్ 1, ఇతినేన్ 2, తలాత 3, అర్బా అంటే 4, కంస 5. కంస అంటే 5, 5ను అరబ్బీలో కంస అంటారు. సిత్త అంటే 6, 6ను వచ్చి సిత్త అంటారు. సబా అంటే 7, తమానియా అంటే 8, తమానియా అంటే 8, తిస్సా తిస్సా అంటే 9, 9ని అరబ్బీలో తిస్సా అంటారు. తర్వాత వచ్చి అష్రా, అష్రా అంటే 10, అష్రా అంటే 10, ఇదాస్ అంటే 11. ఇక్కడ చూడండి అన్ని ఈతోనే వస్తాయి చూడండి. ఇత్నాష్ అంటే 12, ఇదాస్ అంటే 11, ఇత్నాష్ అంటే 12. మళ్ళీ తర్వాత తలత్తాస్ అంటే 13, తలత్తాస్ అంటే 13, 13ను వచ్చి తలత్తాస్ అంటారు. అర్బతాస్ అంటే 14, అర్బతాస్ అంటే 14, ప్రతి ఒక్కదానికి తాస్ అనేది మాత్రం వస్తుంది చూడండి. కమస్తాస్ అంటే 15, 15, కమస్తాస్ అంటే 15, సిత్తాస్ అంటే 16, సబతాస్ అంటే 17, తమంతాస్ అంటే 18. చూడండి ఫ్రెండ్స్, తిస్సాస్ అంటే 19, తిస్సాస్ అంటే 19, అస్రీన్ అంటే 20. ఇంకా చూడండి ఇక్కడ వాహెద్ ఇతనే అనేది సేమ్ అలాగనే వస్తాయి చూడండి. వాహెద్ అస్రీన్ అంటే 21, ఇతనేన్ అస్రీన్ అంటే 22, తలాత అస్రీన్ అంటే 23, అర్బా అస్రీన్ అంటే 24. ఇక్కడ నుంచి ఈజీ అవుతుంది మీకు, 20 తర్వాత మళ్ళీ మనకు తొందరగా నేర్చుకోవచ్చు. ఓకేనా? కంసా అస్రీన్ అంటే 25, సిత్తా అస్రీన్ అంటే 26, సబా అస్రీన్ అంటే 27, తమానియా అస్రీన్ అంటే 28, తిస్సా అస్రీన్ అంటే 29, తిస్సా అస్రీన్ అంటే 29, తలాతీన్ అంటే 30. ఇంకెక్కడి నుంచి తలాతీన్ అనేటివి వస్తాయి, ఈ సైడ్ మొత్తం 3తో వచ్చేటివన్నీ తలాతీన్ అని వస్తాయి. వాహెద్ తలాతీన్ అంటే 31, ఇత్నేన్ తలాతీన్ 32, తలాత తలాతీన్ అంటే 33, అర్బా తలాతీన్ అంటే 34, కంస తలాతీన్ 35, సిత్త తలాతీన్ 36, సబ తలాతీన్ 37, తమానియా తలాతీన్ 38. చూడండి ఏదైనా 4 తర్వాత 5 వచ్చి 5 వరుసగా వస్తాయి దాని గురించి. ఓకే, తల మళ్ళా తిస్స తలాతీన్ అంటే 39, అర్బయిన్ అంటే 40, అర్బయిన్ అంటే 40, తర్వాత వాహెద్ అర్బయిన్ 41, ఇత్నేన్ అర్బయిన్ 42, తలాత అర్బయిన్ 43, అర్బ అర్బయిన్ 44, 44ను వచ్చి అర్బ అర్బయిన్. చూడండి కొద్ది డిఫరెన్స్, అంటే ఈజీగా నేర్చుకోవచ్చు, 20 వరకు కొద్ది కష్టం ఉంటుంది తర్వాత ఈజీ అవుతుంది. ఓకే, కంస అర్బయిన్
45, సిత్తర్బయిన్ 46, సబర్బయిన్ 47, తమానియార్బయిన్ 48, తిస్స అర్బయిన్ 49, కంసీన్ 50, కంసీన్ 50. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది? నచ్చింది అనుకుంటున్నా. నచ్చింటే మాత్రం ఎవరైనా లైక్ కొట్టకుండా మర్చిపోయి ఉంటే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తూ ఉంటాం. అలాగే నేను డిస్క్రిప్షన్లో కింద అనేది నా మొబైల్ నెంబర్ ఉంటుంది, నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చుంటాను. చాలామంది నా మొబైల్ నెంబర్ అడుగుతూ ఉంటారు కదా, నా ఫోన్ నెంబర్ ఏమని. అందుకనే నేను ఆల్రెడీగా కింద ఇచ్చుంటాను. మీరు లింక్ ఆన్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది నా మొబైల్ నెంబర్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. ఫాలో అవ్వండి, నెంబర్ ఫీడ్ చేసుకోండి వాట్సాప్లో. నాకు ఏదైనా మీకు ఇంపార్టెంట్, మీకు డౌట్ ఉంది ఏదైనా కంపల్సరీ అడగాలి అనుకుంటే నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. లేదు ఇంకా మీతో నాతో మీరు మాట్లాడాలి క్లియర్గా అనుకుంటే కాల్ చేయండి, కంపల్సరీ నేను కాల్ కూడా లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోయిన టైం ఉన్నప్పుడు కంపల్సరీ నేను మళ్ళీ రిటర్న్ చేసి మీతో కంపల్సరీగా మాట్లాడతాను 100%. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్. మర్చిపోకుండా లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, లైక్ మర్చిపోతాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.